అక్రమ గోవుల రవాణా కలకలం రేపుతోంది. పోలీసు పహారా మధ్య ఆవులను కబేళాలకు తరలిస్తున్నారని చౌటుప్పల్ హిందూ వాహిని కార్యకర్తలు ఆరోపించారు. ఆవులను తరలించే మాఫియా టీంకి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కి గోవులతో వెళుతున్న వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద గుర్తించారు గ్రామస్తులు. డీసీఎంలో గోవులను తరలిస్తున్న వాహనంలో ఒక పోలీస్ హోంగార్డ్ ప్రత్యక్షమవడం చూసి గ్రామస్తులు అవాక్కయ్యారు. వాహనాన్ని ఆపి వివరాలు తెలుసుకున్న గ్రామస్తులు ఖమ్మం జిల్లా శ్రీనివాసరావుగా గుర్తించారు. వాహనాన్ని ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే హోంగార్డ్ మరో వాహనంలో పరారైనట్లు గ్రామస్తులు తెలిపారు. పగలే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే రాత్రి వేళల్లో ఇంకెన్ని వాహనాలు తరలిస్తున్నారో అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. హిందూ వాహిని కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గోవుల రవాణా కలకలం రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బలరాం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌడుపల్ మండలం దండు మల్కాపురం వద్ద కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుండి ఏదైతే ఖమ్మం నుండి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి డీసీఎం వ్యాన్ గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి గోవులను చూసినటువంటి ముందస్తు సమాచారం తెలుసుకున్నటువంటి హిందూ వాహిని కార్యకర్తలు డీసీఎం వాహనాన్ని ఆపడంతో అందులో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అందులో కానిస్టేబుల్ ఖమ్మం నుంచి వస్తున్నటువంటి వెహికల్ లో కానిస్టేబుల్ డీసీఎం వెహికల్ లో ముందు వరుసలో కూర్చొని ఈ యొక్క గోవులను అక్రమంగా తరలిస్తున్నట్టు ప్రజల దృష్టికి రావడంతో వారు అతన్ని నిలదీసే ప్రయత్నంలో అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ రాకెట్ కనుక మొత్తం పోలీసులు అక్కడ ఉన్నట్టు కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జాతీయ రహదారులపై గోవుల తరలింపు జరుగుతున్నప్పటికీ పోలీసులు నిద్రావస్థలో ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఈ రోజు జరిగినటువంటి గోవుల అక్రమ రమంలో హెడ్ కానిస్టేబుల్ ఉండటంతో ఆ గ్రామస్తులు అతన్ని పట్టుకోవడం ప్రయత్నంలో అతడు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క గోవుల తరలింపులో పోలీసుల పాత్ర కూడా ముఖ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా చేసుకుని ఖమ్మం జిల్లా మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నారు. అయితే ఈ రాకెట్ కనుక పోలీసుల వ్యవహారం ఉన్నటువంటి హిందూ వాహిని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఈ యొక్క అఖిలేశులే ఈ విధంగా గోవుల తరలింపుల విషయంలో వాళ్ళే ముందుండి అక్రమంగా గోవులను తరలిస్తున్న పైన ఇటు హిందూ వాహినితో పాటు దండమల్కపురం ఉన్న గ్రామస్తులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మొత్తానికి ఈ రాకెట్ వెళ్ళకి ఇటు పోలీసుల వ్యవహారం ఉండటంతో ఇది రాష్ట్ర స్థాయిలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. పోలీసులే ముందుండి ఈ యొక్క గోవుల తరలింపును తరలించడం ఎంతవరకు న్యాయమని కూడా హిందూ వాహిని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ పట్టుబడ్డ గోవులన్నింటి కూడా చౌటుపల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. చౌటుపల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఈ యొక్క తరలింపులో పాల్గొన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ పైన కేసు పెడతారా లేకపోతే ఉపేక్షించి వదిలేస్తారా లేకపోతే ఈ రాకెట్ కనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులను పట్టుకుంటారా లేదా అనేది కొద్ది వేచి చూడాల్సిందే. మొత్తానికి హిందూ వాహినితో పాటు హిందూ సంఘాలన్నీ కూడా చౌటుపల్కి ఇప్పుడే చేరుకుంటున్నాయి. ఈ యొక్క అక్రమ తరలింపులో ప్రధానంగా ఉన్నటువంటి కార్యక్రమం పైన చర్యలు తీసుకోవాలని వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.